కాకినాడ జిల్లా యూకొత్తపల్లి మండలం కోనపాపపేటలో మత్స్యకారుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. సముద్రంలో వేసిన అరబిందో పైప్లైన్ తీయాలంటూ 3 రోజుల నుండి ధర్నా చేస్తున్నారు మత్స్యకారులు. అయినా అధికారులు, రాజకీయ నాయకులు స్పందించకపోవడంతో తమ బోట్లకి తామే నిప్పంటించుకున్నారు. అరబిందో పైప్లైన్ తీయకపోతే మత్స్య సంపద కనుమరుగవుతుందంటూ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిరసన చేపట్టారు మత్స్యకారులు. కోనపాపపేటలో మత్స్యకారుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. సముద్రంలో వేసిన అరబిందో పైప్లైన్ తీయాలంటూ 3 రోజుల నుండి ధర్నా చేస్తున్నారు మత్స్యకారులు. అయినా అధికారులు, రాజకీయ నాయకులు స్పందించకపోవడంతో తమ బోట్లకి తామే నిప్పంటించుకున్నారు. అరబిందో పైప్లైన్ తీయకపోతే మత్స్య సంపద కనుమరుగవుతుందంటూ ఒంటిపై పెట్రోల్ పోసుకుని మరి నిరసన చేపట్టారు మత్స్యకారులు. మత్స్యకారుల ఆందోళనకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, 3 రోజుల నుండి ధర్నా చేస్తున్నా కూడా, ఆందోళన తీవ్రతరం చేస్తున్నా కూడా ఎందుకని అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ స్పందించడం లేదు దీని మీద? అంటే కేసేజ్ లో లైఫ్ యూస్ ఫార్మా కంపెనీ సంబంధించినటువంటి పైప్ లైన్ ఏదైతే ఉందో ఆ పైప్ లైన్ ని సముద్రంలోకి వేశారు. అయితే వ్యర్థాలన్నీ కూడా సముద్రంలోకి వచ్చేయడంతో మత్స్య సంపద చాలా ఇబ్బంది అయిపోతుంది, మత్స్య సంపద తగ్గిపోతుందంటూ కూడా గత 3 రోజులుగా ఆందోళన చేస్తారు. అంటే ఇంతకుముందు కూడా అధికారులు, రాజకీయ నాయకులతో వీళ్ళంతా కూడా కంపెనీకి సంబంధించిన భేటీ అయినప్పటికీ కూడా జిల్లా కలెక్టర్ ఈ గ్రామం సంబంధించినటువంటి సర్వే చేసినప్పుడు కూడా వ్యతిరేకంగానే వచ్చిన నేపథ్యంలో అయినా సరే పైప్ లైన్ వేశారనేది వీళ్ళు ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. 3 రోజుల నుంచి చేస్తున్నప్పటికీ ఎవరు పట్టించుకోకపోవడంతో యూకత్తుపల్లి మండలం కోనపాపపేటలో మొత్తం ఒక్కసారిగా మత్స్యకారులంతా కూడా రోడ్డెక్కారు. అక్కడ ఉన్నటువంటి వేటకెళ్ళేటువంటి బోటును కూడా దగ్ధం చేసినటువంటి పరిస్థితి. ఇద్దరు 3 మత్స్యకారులు కూడా పెట్రోల్ పోసుకుని నిరసన వ్యక్తం చేశారు. వెంటనే కనుక ఎందుకంటే మత్స్య సంపద తగ్గిపోతున్న నేపథ్యంలో మత్స్యకారులకు సంబంధించినటువంటి రావాల్సిన ఏదైతే ఆర్థిక సహాయం కానీ ఇతర సహాయాలు కానీ అందించాల్సి ఉంటుంది. చాలా మంది రైతులకు కూడా ఈ కంపెనీల వల్ల వ్యర్థాలు రావడంతో వాళ్ళకి ఆర్థిక సహాయం ఇస్తున్నారు తప్ప మత్స్యకారులను ఎందుకు పట్టించుకోవట్లేదు. అరబిందో పైప్ లైన్ ఈ తీయకపోతే కనుక మత్స్య సంపద కూడా చాలా కనుమరుగే అవకాశం ఉన్న నేపథ్యంలో వీళ్ళంతా కూడా కొన్ని రోజులు ఆందోళన చేస్తున్నారు. అధికారులు పట్టించుకోవాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు వీళ్ళంతా. రైట్ సత్య.